అపోస్తుల కార్యములు ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై ఐదో వచనంలో అప్పుడతడు నీతిని గుర్చీ ఆశా నిగ్రహమును గుర్చి రాబోవు విమర్శను గుర్చి ప్రసంగించుచుండగా ఫెలిక్స్ మిగుల భయపడి ఇప్పటికి వెళ్ళుము నాకు సమయమైన నిన్ను పిలువ నంపింతునని చెప్పాను అపోస్తులైన పావులు ఫెలిక్స్ అనేటువంటి ఒక పాలకుడితో మాట్లాడుతున్నప్పుడు దేవుడి సువార్తను ప్రకటించాడు సువార్తను ప్రకటించినప్పుడు దాంట్లో ఆయన చాలా గంభీరమైనటువంటి విషయములను ప్రకటించాడు నీతి గురించి మాట్లాడాడు ఆశా నిగ్రహం గురించి మాట్లాడాడు రాబోయే విమర్శ గురించి మాట్లాడాడు అండ్ ఈరోజు మనము ఆశా నిగ్రహం అనేటువంటి ఆ విషయాన్ని క్లుప్తంగా చూడబోతున్నాం అండ్ ఆ విషయం చాలా ముఖ్యమైనటువంటి అంశం మనిషి పాపిగా మారడానికి గల కారణం ఏంటంటే అతనిలో లేక ఆమెలో ఆశా నిగ్రహము లేకపోవడం ఇంద్రియ నిగ్రహము లేకపోవడం పంచేంద్రియాల మీద వారికి పట్టు లేకపోవడం ఎప్పుడైతే మనిషి ఆ ప్రకారం తన వశములో తానుండక అటు ఇటు పోతాడో అప్పటిక అతడు విచ్చలవిడి అండ్ వ్యసనాలతో కూడుకున్నటువంటి వ్యక్తిగా మారిపోవడానికి ఎక్కువ సమయం పట్టదు ఆశా నిగ్రహం అనేది ముఖ్యంగా న్యూ టెస్ట్మెంట్లో మనకి కనబడేటువంటి ఒక బలమైనటువంటి అంశం నాకు ఈ మాట చెప్తున్నప్పుడు ఒక చారిత్రాత్మకమైనటువంటి సత్యం జ్ఞాపకం వస్తోంది అమెరికాని లిండన్ జాన్సన్ అనేటువంటి ప్రెసిడెంట్ పాలిస్తున్నప్పుడు ఆయన కొంచెం లావుగా ఉండేవాడు సో ఒక రోజున ఆయన ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఆ సమయంలో ఆయన భార్య ఆయన్ని చూస్తూ అంది ఆరోగ్యం గురించి మీరు జాగ్రత్త పడాలి మీరే పరిగెత్తలేకపోతే ఇక దేశాన్ని ఏమి పరిగెత్తిస్తారు అని అంటే మీరు వ్యాయామము చేసి కొంత పరుగు పెట్టి బరువు తగ్గడానికి ప్రయత్నము చేయలేని పరిస్థితుల్లో ఉంటే ఈ దేశాన్ని ఏమి నడిపిస్తారు ఏమి పరిగెత్తింపజేస్తారు అని ఆమె అనేసరికి ఆయన నిజంగా ఆలోచనలో పడిపోయి వివేకవంతుడు గనుక ఏం చేశాడంటే వెంటనే వ్యాయామము చేయడం మొదలుపెట్టి కొంత సమయంలోనే ఇరవై మూడు పౌండ్లు అంటే దాదాపు పది పైన కిలోలు బరువు తగ్గిపోయాడు నాకు ఆ మాట విన్నప్పుడు నాకు అనిపిస్తుంది దేహాన్ని నీ దేహాన్ని నీవు నియంత్రించలేకపోతే నీవు దేశాన్ని ఎట్లా నియంత్రిస్తావు దేశాన్ని ఎట్లా నడిపిస్తావు సో చాలామంది చాలా చాలా కార్యాలు చేయాలనుకుంటారు కానీ వారి జీవితంలో వారు వాటిని చేయలేకపోవడానికి గల కారణం ఏంటంటే ఆశా నిగ్రహమును కలిగి ఉండకపోవడం సో ఇక్కడ వాడినటువంటి పదము గ్రీకులో ఎన్క్రాతియా అనేటువంటి పదం దాని అర్థం ఏంటంటే ఒకడి మీద వాడికి పట్టును కలిగి ఉండుట వన్ హూ హోల్డ్స్ హిమ్సెల్ఫ్ ఇన్ తనను తాను వశములో పెట్టుకునేటువంటి వ్యక్తి ఒక వ్యక్తి మీద లేకపోతే ఒక విషయం మీద ఆధిపత్యమును కలిగి శక్తిని కలిగి ఉండుట మన సమస్తమును మన యొక్క నియంత్రణలో పెట్టుకొనుట దీనికి భిన్నమైనటువంటి లేకపోతే వ్యతిరేకమైనటువంటి పదాన్ని యేసుక్రీస్తు ప్రభు మత వార్త ఇరవై మూడో అధ్యాయం ఇరవై ఐదో వచనంలో పరిశైల గురించి మాట్లాడినప్పుడు వినియోగించారు అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయులారా మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి సో అక్కడ ఆయన వాడినటువంటి పదము అజితేంద్రియత్వము అనేటువంటి పదం అంటే ఆశా నిగ్రహము లేకపోవడం ఇంద్రియ నిగ్రహము లేకపోవడం సో సెల్ఫ్ కంట్రోల్ అన్నప్పుడు మనలో ఉన్నటువంటి కోరికలు మనలో ఉన్నటువంటి వాంచలు మనలో ఉన్నటువంటి ఆకళ్ళు మన శరీరానికి సంబంధించినటువంటి క్రియాకలాపాలన్నింటినీ కూడా మనము నియంత్రించుట వాటిని నైతికంగా పెట్టుకొని నడిపించుట నువ్వు కేవలం శరీరానికి సంబంధించినటువంటి బాహ్యపరమైనటువంటి ఈ విషయాలు మాత్రమే కాకుండా మన ఆలోచనల్లో మనకి నియంత్రణ ఉండాలి మన యొక్క ఉద్దేశాల్లో మనకి నియంత్రణ ఉండాలి మన యొక్క భావోద్రేకాల్లో మనకి నియంత్రణ ఉండాలి మన సంభాషణ మన మాటల్లో మనకి నియంత్రణ ఉండాలి ఒక మాటలో చెప్పాలంటే ఆ మనిషి లోన బయట రెండింటిలో కూడా నియంత్రణ కలిగినటువంటి వ్యక్తి అతనికి ఆయనను ఆయన వశంలో పెట్టుకోవడం తెలుసు అని చెప్పగలిగేటువంటి స్థితిని కలిగి వండుటం సామెత ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకోలేని వాడును అంతే అని రాయబడింది సో ఒకడు ఓడిపోవాలంటే తన మనస్సును అణుచుకోలేని స్థితిలో ఉంటే చాలు అన్నింటిలో ఓడిపోతాడు జీవితంలో దేనికి కూడా అతడు ఉపయోగపడినటువంటి స్థితిలో ఉంటాడు ఒక పురానికి ప్రాకారం లేకపోతే అది ఎట్లా అన్నింటికి ఓపెన్గా ఉంటుందో దుష్ట మృగాలు కావచ్చు దుర్మార్గులు లేకపోతే శత్రువు దండువులు కావచ్చు లేకపోతే మరి ఇంకో రకమైనటువంటి విషయం కావచ్చు దానికి ఎట్లా వారు ఓపెన్గా ఉంటారో అలాగే తన మనస్సును అణుచుకోలేని వాడు కూడా అదే ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉంటాడు మరలా సామెత పదహారు ముప్పై రెండులో ఇంకో మాట కంటే పరాక్రమశాలికంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు పట్టణము పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడు ఒక పెద్ద పట్టణాన్ని పట్టుకునేవాడి కన్నా తన స్వంత మనస్సును వాడు శ్రేష్ఠుడు సో దేవుడు వాక్యంలో ఆశా నిగ్రహానికి ఎందుకు అంత ప్రాముఖ్యతనిచ్చాడు అంటే దానికి అంత శక్తి అంత సామర్థ్యం ఉంది కనుక అండ్ బైబిల్లో మంచివారు చెడ్డవారుగా పరిగణించబడినటువంటి ఎంతోమంది వ్యక్తుల జీవితాన్ని కూడా మీరు జాగ్రత్తగా చూస్తే వాక్యంలో అవన్నీ కూడా రాయబడ్డాయి కనుక వారు ఆశా నిగ్రహము లేకపోవడం చేత ఎలాంటి పాపాలు తప్పులు చేశారో రాయబడుంది నేను కొన్నింటిని జ్ఞాపకం చేస్తాను మోషేని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మోషేకి ఒక చోట అనవసరముగా కోపం వచ్చింది ఆశ నిగ్రహం లేకపోవడం చేత కోపం వచ్చి అతడు దురుసుగా ప్రవర్తించుట చేత అతడు దారితప్పి ప్రవర్తించుట చేత దేవుడిని శోధించుట చేత దేవుడు చేయమన్నది కాక దానికి భిన్నంగా ఆయన పని చేయటం ద్వారా ఆయన వాగ్దాన భూమిలోనికి కాలు పెట్టే ఆ గొప్ప ధన్యతను కోల్పోయాడు దేవుడు మోసేని కూడా దాంట్లోనికి రానివ్వలేదు మనం మరలా చూస్తాం ఆకాను అనేటువంటి ఒక ఇస్రాయిలీడు శిత్తమైనటువంటి వస్తువులను తీసుకోవద్దని దేవుడు ఖచ్చితంగా ఆజ్ఞాపించినా కూడా ఎవరికీ తెలియకుండా దొంగచాటున కొంత బంగారము కొంత వెండి ఒక వస్త్రమును తీసుకొని దాచిపెట్టాడు కానీ దేవుడు అతన్ని దొరకపుచ్చుకున్నాడు అండ్ అతడు అతని ఇంటి వారందరూ కూడా రాళ్లతో కొట్టబడి చంపబట్టకు కారణమైంది ఆకానుకు ఆ కాసింత ఆశా నిగ్రహం ఉండుంటే ఇలాంటి దుస్థితి పట్టేది కాదు కదా సంసోను ఆయన బలాఢ్యుడే శారీరకంగా ఎంతో బలం ఉన్నవాడు కానీ అతని లోపల ఉన్నటువంటి పాపేచ్చ విషయంలో అతని లోపల ఉన్నటువంటి కామాతురత విషయంలో బహు దుర్బలుడు బలహీనుడు కనుకనే అతడు ఫిలిస్తీల కుమార్తెను చూసినప్పుడు ప్రేమించాడు వేస దగ్గరికి పోయాడు దలీలా దగ్గరికి వచ్చాడు అండ్ ఆ దలీలా దగ్గర అతడు పట్టబడినప్పుడు అతని యొక్క పతనం అనేది ప్రారంభమైపోయింది అతడి కళ్ళను ఊడబెరికారు అతన్ని ఒక ఎద్దులాగా బంధించి గానుగ చుట్టూ తిప్పారు అండ్ చివరికి వారిని చంపుతూ అతడు కూడా చనిపోవాల్సినటువంటి పరిస్థితుల్లోనికి వచ్చాడు గెహజీ ఎలీషియా లాంటి గొప్ప ప్రవక్త దగ్గర పనిచేసేటువంటి అవకాశాన్ని పొందాడు అసలు ఎంత గొప్ప ధన్యతో చూడండి ఏలియా అగ్ని రథంలో ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు తర్వాత ప్రవక్త తర్వాత సేవకుడు తర్వాత భూమి మీద దేవుడి యొక్క ప్రతినిధి ఎవరు అంటే ఎలీషా అతడి దగ్గర పనిచేయడం అనేది గెహజీకి ఎంతో గొప్ప భాగ్యం నయమాను తన కుష్ఠరోగాన్ని పోగొట్టుకోవడానికి ఎలీషా దగ్గరికి వస్తే ఎలీషా అతడు తెచ్చినటువంటి ఏ వస్తువును ముట్టడానికి తీసుకోవడానికి ఇష్టపడలేదు అతడిని ఉచితంగా దేవుడి కృపను బట్టి ఎలా స్వస్థత పొందాలో చెప్పి పంపించేసి వెళ్ళిపోతే ఎలీషాకి తెలియకుండా ఎలీషా పేరు వాడి గెహాజీ నయమాను పోతుంటే పరుగు తీసి అక్కడికి పోయి అడుక్కున్నాడు కాసింతకి కక్కుర్తి పడ్డాడు అతనిలో ఉన్నటువంటి దురాస అనేది ఆ గ్రీడ్ అనేది ఎంతకి అతన్ని నడిపించిందంటే అతనికి నయమానుకున్నటువంటి కుష్టు వచ్చింది సో ఈ ప్రకారం మనం చూసుకుంటూ పోతే ఇంకా చాలామంది కనపడతారు యేసు కూడా అసూయ చేత ద్వేషము చేత వాటిని నియంత్రించుకోలేనటువంటి సోకాల్డ్ పరిసయులు ప్రధాన యాజకులు మతాన్ని గురించి ఇతరులకు బోధించి దైవారాధనలో ఇతరులను నడిపించేటువంటి నాయకులు వారిలో ఆశా నిగ్రహం లేకపోవడం చేత యేసును పట్టి బంధించి ఆ న్యాయపు తీర్పులోనికి తీసుకుని వచ్చి అబద్ధపు సాక్ష్యాలు ఇప్పించి ఆయన్ని సెలవులో సెలవు వేయించి చంపించి ఘనముగా విజయం సాధించామనుకున్నారు కానీ వారంతా దారుణంగా ఓడిపోయినటువంటి మరి దరిద్రులో తర్వాత కానీ తెలియలేదు గ్రీకులకి ఒక ఆనవాయితీ అదేంటంటే ఆశా నిగ్రహం అంటే వారికి చాలా ప్రీతి చాలా ఇష్టం కనుక వారు ఏం చేసేవారంటే ఆశా నిగ్రహం మనిషిలో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో చాలా బ్యూటిఫుల్ స్టాచ్యూస్ని తయారు చేసేవారు స్త్రీ అండ్ పురుషుల యొక్క చక్కని శరీర సౌష్ఠ్యంతో కూడుకున్నటువంటి శిల్పాలను విగ్రహాలను తయారు చేసి ప్రతి చోట పెట్టేవారు సో వాటిని చూడగానే ఈ యొక్క గ్రీకులకు అబ్బాయిలకి అమ్మాయిలకి మా బాడీ కూడా ఇట్లా ఉండాలని బాడీ బిల్డింగ్ చేసేవారు ఎక్సర్సైజ్ చేసేవారు అండ్ క్రీడల్లో పాల్గొనేవారు సరైన ఆహారం తీసుకునేవారు వ్యాయామంలో మరి చక్కని క్రమశిక్షణలో ఉండి అట్లా తయారయ్యేవారు సో గ్రీకులు ఈ ప్రకారం ఆశా నిగ్రహాన్ని కల్పించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఆశయంతో ఉన్నా నేర్పించినా వారికి దానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలు లేవు అవి కేవలం ఏసుక్రీస్తునందు ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి అండ్ ఆశా నిగ్రహం అనేది గలతి ఐదు ఇరవై రెండు ప్రకారం పరిశుద్ధాత్మ అనుగ్రహించేటువంటి ఒక ఫలము కనుక అలా లేకుండా ఎవరికి అది సాధ్యము కాదు గ్రీకు తత్వవేత్త అరిస్టాటల్ అనేవాడు తన శత్రువులను జయించేవాని కన్నా తనలో ఉన్నటువంటి కోరికలను జయించేవాడిని నేను గొప్పవాణిగా ఎంచుతాను ఎందుకంటే తనలో ఉన్నటువంటి కోరికలను జయించుట శత్రువులను జయించుట కన్నా కష్టం స్వంతమును జయించుట మన ప్రత్యర్థులను జయించుట కన్నా కష్టమని అరిస్టాటల్ అన్నాడు ఇంకా ప్లాటో అనేటువంటి ఇంకొక గ్రీక్ ఫిలాసఫర్ ఏమంటాడు మనిషిలో ఉన్నటువంటి వాంచలను వాడు ఒకవేళ నియంత్రించకపోతే వాటిని తన వశంలో పెట్టకపోతే వాని ఆత్మ దుస్థితి పడుతుంది అండ్ వాని ఆత్మ ఒక పందుల పట్టణంగా మారిపోతుంది అని అన్నాడు ఇక పందులు ఉన్న చోట మురికి ఎంతగా ఉంటుందో అవి అంత మురికి జీవులో మనందరికీ తెలుసు సో ఆత్మ మురికి మయమైపోతుందని ప్లాటో చెప్పాడు బెంజమిన్ ఫ్రాంక్లిన్ కూడా తరచు అనేవాడు తన ఉద్రేకములను నియంత్రించుకునేవాడే నాయకుడు వాటికి సేవ చేసేటువంటి వాడు సేవకుడు సో నీలో ఉన్నటువంటి ఉద్రేకాలను నీవు నియంత్రించుకుంటే నీవు లీడర్వి గవర్నర్వి మాస్టర్వి నాయకుడివి నీవు ఆ యొక్క ప్యాషన్స్కి లేకపోతే ఆ లస్ట్స్కి సర్వ్ చేస్తే సేవ చేస్తే నీవొక సర్వెంట్వి నీ ఒక స్లేవ్వి అనేది బెంజమిన్ ఫ్రాంక్లిన్ చెప్పేవాడు సో ఇది ఒక సత్యము దీన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు అండ్ మనము ఒక విశ్వాసిగా క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా నిరంతరం ప్రతిరోజు ప్రతినిత్యం వాక్యపు వెలుగులో పరీక్ష చేసుకోవాలి నేను ఆశా నిగ్రహంతో జీవిస్తున్నానా లేక ఆశా నిగ్రహము లేకుండా జీవిస్తున్నాను అండ్ ఈరోజున బైబిల్లో ఈ విషయాన్ని గురించి బోధించినా చాలామంది బోధించకపోవడం చేత మన క్రైస్తవ లోకంలో ఆశ నిగ్రహం ఉన్నవారు చాలా తక్కువ లేని వారే చాలా ఎక్కువ సేవకుల్లో సంఘస్తుల్లో అనేకుల్లో ఆశా నిగ్రహం లేదు అని మీరు కాసేపు వారి జీవితాల్ని చూస్తే మీకు ఇట్టి అర్థమైపోతుంది లూయిస్ స్మీడ్స్ అనే ఒక ఆయన చక్కగా దాని గురించి చెప్పాడు ఆచార నిగ్రహం అనేది ఒక సింఫనీ ఆర్కెస్ట్రాని నడిపించేటువంటి కండక్టర్తో మనము పోల్చి చూడొచ్చు ఈ యొక్క మ్యూజిక్ మాస్ట్రో అంటే ఆ యొక్క మ్యూజిక్ మాస్టర్ తన చేతుల్లో ఆ బ్యాటర్ని పట్టుకొని ఆయన దాన్ని అటు ఇటు తిప్పి వారికి తన దగ్గర ఉన్నటువంటి సంగీతం వాయించేటువంటి విద్వాంసులకు సూచించినప్పుడు వారు రైట్ నోట్స్ని రైట్ టైంలో రైట్ వాల్యూమ్తో వేస్తారు కనుక ఆ సౌండ్ రైట్గా జనానికి వినబడుతుంది సో ఈయన యొక్క నియంత్రణలో వారు ఉన్నారు చాలా చక్కగా వారు నడిపించబడుతున్నారు కనుక చాలా శ్రావ్యమైనటువంటి సంగీతాన్ని మనము పొందుకుంటున్నాం అదే ప్రకారము పరిశుద్ధాత్మ యొక్క బ్యాటన్గా అంటే పరిశుద్ధాత్మ చేతుల్లో ఉన్నటువంటి ఆ కర్రగా ఆశా నిగ్రహము అనేటువంటి ఆ అంశమును దేవుడు మన యొక్క హృదయాల్లో పెట్టాడు సో పరిశుద్ధాత్మ దేవుడి యొక్క నియంత్రణలో మనం ఉంటే ఆశా నిగ్రహాన్ని మనం వినియోగించుకోగలిగితే మన యొక్క కోరికలు మన ఉద్దేశాలు మన భావోద్రేకాలు మనలో ఉన్నటువంటి ప్రతి అంశము దాని స్థలంలో అది నియంత్రించబడినప్పుడు సెల్ఫ్ కంట్రోల్లో ఉన్నప్పుడు స్పిరిట్ కంట్రోల్లో ఉంది అండ్ స్పిరిచువల్గా మనము ఎదగడానికి అవకాశం ఉంటుంది అని ఆయన చెప్పాడు సో ఇంతకీ ఆశా నిగ్రహాన్ని మనలో కల్పించుకోవడానికి పెంపొందించుకోవడానికి కొన్ని మాటలు దేవుడి వాక్యం నుండి నేను సూచిస్తాను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక వ్యక్తికి ఆశా నిగ్రహం ఉండాలంటే అతడు లేక ఆమె ఆత్మీయులుగా మారాలి అంటే రక్షించబడాలి యేసుక్రీస్తు మన పాపముల కొరకు సెలవులో ఆయన శ్రమల పాలయ్యి ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆశా నిగ్రహంతో బ్రతికి మనము ఆశలు కలిగి అదుపు తప్పి ఎలా పడితే అలా విచ్చలవిడిగా బ్రతికి పాపాలు చేశాం కనుక వాటన్నిటి పాప పరిహారద్ధమై ఆయన సెలవులో వేలాడి ఆయన దేహము చీల్చబడి ఆయన రక్తము చెందింపబడి ఆయన చనిపోయి సమాజ్ చేయబడి మూడవ దినమున తిరిగి లేచాడు కనుక మనల్ని ఆయన దగ్గరికి పిలిచాడు మనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఎందు విమోచన కార్యమును విశ్వసిస్తూ విశ్వాసం ఉంచినప్పుడు క్షమిస్తాడు రక్షిస్తాడు మనల్ని ఆశా నిగ్రహంతో నింపి రూపాంతర సో పరిశుద్ధాత్మ చేత మనం ముద్రింపబడ్డానికి పరిశుద్ధాత్మ చేత నడిపింపబడ్డానికి గల ఒక కారణం ఏంటంటే మనము క్రీస్తు పోలికలోనికి రూపాంతర కనుక గలతీ ఐదు పదహారులో చెప్పబడింది నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొని అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు సో శరీరానికి ఉన్నటువంటి ఇచ్చలు అవి పాపపు ఇచ్చలని గలతి ఐదులో రాయబడుంది అవి మనము నెరవేర్చకుండా వాటి నియంత్రణలో మనం ఉండకుండా వాటి మీద మనకు పై చేయి ఆధిపత్యం కలిగి మనం ఉండాలి వాటిని నియంత్రించాలంటే ఆత్మానుసారంగా మనం నడుచుకునేటువంటి వారముగా ఉండాలి సో హర్డ్మెన్ నికోల్స్ అనే ఒక సేవకుడు అనేవాడు గాడ్ డిడ్ నాట్ డిజైన్ ద ఫ్లెష్ రూల్ ఈ శరీరమును దేహమును మనల్ని నడిపించుటకు దేవుడు డిజైన్ చేయలేదు దాన్ని ఆ ప్రకారం ఆయన తయారు చేయలేదు ఆత్మ శరీరమును నడిపించుటకు దేవుడు ఇచ్చయించాడు చిత్తగించాడు కనుక అలాగే మనం ఉండాలి లేకపోతే ఎట్లా అయిపోతుందంటే ఒక సూపర్ జెట్ విమానమును పైలట్ లేకుండా మనము స్టార్ట్ చేసి రన్వే మీద వదిలేస్తే అదేమవుతుందో మనిషిని శరీరము నడిపించినప్పుడు అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి రెండవది తీతు రెండో అధ్యాయం పదకొండులో పౌలు రాశాడు ఏలే సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి తెలుగులో విసర్జించి అని ఉంది ఇంగ్లీష్ బైబుల్స్లో ఎట్లా ఉంటుందంటే గ్రేస్ టీచర్స్ అస్ టు సే నో టు సిన్ పాపానికి నో చెప్పడం పాపాన్ని కాదండం దేవుని కృప మనకు నేర్పిస్తుంది సో దేవుడి కృప చేత మనం బలవంతులముగా మారుతాం దేవుడి కృప చేత నిర్దిష్టమైన నిర్ణయాలు చేయగలుగుతాం దేవుని కృప చేతనే మనము పాపానికి నో చెప్పగలం కనుక నో చెప్పాలి అదొక డిసైసివ్ యాక్షన్ అనమాట అంటే నేను పాపాన్ని కాదంటేనే అది నాలో భాగం అవ్వదు లేకపోతే నేను దానికి అవునంటుంటే అది నన్ను తప్పకుండా కబలించేస్తుంది నాశనం చేస్తుంది మూడవది ఫిలిపీన్ నాలుగో అధ్యాయం పదమూడులో పౌల భక్తుడు అంటాడు నన్ను అని అందే నేను సమస్తమును చెయ్యగలను ఇక్కడ ఒక ప్రిన్సిపల్ ఏంటంటే అక్కడ ఆయన నిజానికి చెప్పింది ఏంటంటే నేను సంతృప్తి కలిగి ఉండగలను ఏ పరిస్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి ఉంటాను ఎందుకంటే ఏసుక్రీస్తు నన్ను బలపరుస్తున్నాడు కానీ ఏసుక్రీస్తు మనల్ని బలపరిచినప్పుడు జీవితంలో ప్రతి విషయంలో కూడా సమస్తంలో కూడా మనము ఆయన్ని మెప్పించి మహిమపరిచేటువంటి వారముగా ఉంటాం కనుక ప్రతి విషయంలో సంతృప్తిని కలిగి ఉంటే ఎక్కువ కోరికలతో మనల్ని మనం నాశనం చేసుకోకుండా ఎక్కువ వాంచలతో మనల్ని మనం నాశనం చేసుకోకుండా మనం సంతృప్తి కలిగిన వారం అయితే ఆశా నిగ్రహం ఉంటే తృప్తి ఉంటుంది అలా ఉంటే మనము అవుతాం ఇక చివరిది నాలుగవది ఏంటంటే మత్తైస్వార్థ ఇరవై ఆరవ అధ్యాయం నలభై ఒకటో వచ్చిన మనందరికీ తెలిసిందే కానీ మరొకసారి జ్ఞాపకం చేస్తాను మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలుకువగా ఉండి ప్రార్థన చేయుడి ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పి ఈ రోజున చాలామంది వందలో తొంభై ఐదు తొంభై ఆరు తొంభై ఏడు కూడా అనొచ్చు ప్రాంతాలని బట్టి ప్రజల్ని బట్టి వాళ్ళు దేవుడు చేయమన్నది చేయరు దేవుడు చేయొద్దన్నది చేస్తారు ఆశా నిగ్రహం అందుకే ఉండదు యేసు ఏం చెప్పాడు మీరు సోదంలోనికి ప్రవేశించకుండా ఉండాలంటే మెలకువగా ఉండండి ప్రార్థన చేయమన్నాడు నా ఒక సగటు దినాన్న ఇరవై నాలుగు గంటల్లో ఒక సగటు విశ్వాసి సగటు సేవకుడు ఎంత సమయం ప్రార్థన చేస్తున్నాడు అండ్ ప్రార్థన చేస్తే మెలుకువగా ఉండి ప్రార్థన చేస్తున్నాడు ఎంత సమయం అప్రమత్తంగా ఉండక అతడు ప్రార్థనలో గడిపేస్తాడు అంటే ఒక ఆచారంలాగా యథాలాపంగా తూతుమంతర్ ప్రేయర్ లాగా చేసేవాడు సోదనలో ప్రవేశించకుండా ఎట్లా ఉంటాడు సో శోధనలు మన చుట్టూ అనేక రకాలుగా కమ్ముకుని ఉన్నప్పుడు ప్రతినిత్యం వాటిలో ప్రవేశించేటువంటి ప్రమాదంలో మనం ఉన్నప్పుడు ఇప్పుడు ఇంకా ఎక్కువగా మనం ప్రార్థించాల్సిన అవసరం మెలకుగా ఉండాల్సినటువంటి అవసరం ఎప్పుడైతే ఉందో అప్పుడే మనుషులు దాన్ని తగ్గిచ్చేస్తే దాన్ని వదిలేస్తే దాన్ని మానేస్తే ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురితో చెప్పి సో శరీరమును మనము ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి దాన్ని ఆత్మానుసారంగా నడిపించి నియంత్రించాలంటే మనం దేవుడితో అనుసంధానమై ఉండాలి ప్రార్థన చెయ్యాలి ఒక భక్తుడు అనేవాడు స్టీఫెన్ హెల్దే బ్రాండ్ ఏమంటాడంటే ఆశా నిగ్రహం అనేది మన ఆత్మను విమోచిస్తుంది అండ్ స్వేచ్ఛనిస్తుంది కనుక అది దేవుడితో సాంగత్యము చేయటలో ఎలాంటి ఇబ్బందిని ఎదుర్కోదు ఆటంకానికి గురికాదు ఎందుకంటే ఈ భూమి మీద నుండి ఒకటి పైకి ఎగిరినప్పుడు భూమితో అది మరి సంబంధం లేకుండా ఉంటే దానికి పరిపూర్ణమైనటువంటి స్వేచ్ఛ మనం ఈ భూలోకానికి భూ సంబంధమైనటువంటి విషయాలకు భూ సంబంధమైన ఇచ్చలకు పాపాలకు కట్టబడి ఉంటే ఆశా నిగ్రహం లేని వారముగానే బతుకుతాం అట్లాగే పోతాం అండ్ అనేక విషయాల్లో అనేక రీతుల్లో ఆశా నిగ్రహాన్ని భక్తులు కలిగి ఉండాలి ఉంటారు ఉన్నట్టు కూడా మనం చరిత్రలో చూడొచ్చు గ్రేట్ మిషనరీ హట్స్ అండ్ టైలర్ ఆయన చైనాలో ఉన్నప్పుడు ఆయన చైనీస్ వ్యక్తిలాగా వస్త్ర ధారణ చేసుకొని ఒక రేవు దగ్గర నిలబడ్డాడు అండ్ ఆ యొక్క నది నుండి యువతల నుండి అవతలకి వెళ్ళాలి బోట్ కోసం ఎదురు చూస్తున్నాడు అదే సమయంలో ఇంకొక ధనికుడైనటువంటి చైనీస్ వచ్చి ఈయన వెనకాల నిలబడ్డాడు బోట్ దగ్గరికి వస్తుంటే ఈ వెనక్కు ఉన్నటువంటి అయిన చైనీస్ హట్సన్ టైలర్ యొక్క తల మీద కొట్టి అతన్ని తోసేసాడు అంటే అడ్డుగా ఉన్నాడు నేను బోట్ ఎక్కాలని తోసేస్తే హట్సన్ టైలర్ ముందుకు పోయి ఆ యొక్క బంక మంటిలో పడిపోయాడు అంత జరిగిన తర్వాత కూడా ఆయన చాలా సముదాయించుకుని నిమ్మలంగా లేచి ఆ బుడద దులుపుకుని నిలబడ్డాడు ఆ బోట్ దగ్గరకు వచ్చినప్పుడు హట్సండ్ టైలర్ దాంట్లోనికి ఎక్కాడు ఎందుకంటే అది హట్సన్ టైలర్ యొక్క బోట్ అతడు దాంట్లోనికి ఎక్కి ఈ ధనికుడి వైపు తిరిగినప్పుడు ధనికుడు ఫస్ట్ టైం ఆయన్ని చూశాడు అంతవరకు చైనీస్ వాడు అనుకున్నాడు చైనీస్ వస్త్రధారంలో ఉన్నటువంటి ఆంగ్లేయుణ్ణి చూడగానే ధనికుడు ఒక్కసారి భయపడిపోయాడు ఒక ఫారినర్ వై ఉండి నేను నిన్ను కొట్టి తోసేస్తే నువ్వు ఒక్క మాట కూడా అనకుండా అట్లా మౌనంగా ఉన్నావా అమ్మో అని చెప్పి అతడు ఒక్కసారి బెదిరిపోయేసరికి అట్సన్ టైలర్ దాని గురించి ఏం మాట్లాడకుండా అన్నాడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలో రా నేను తీసుకెళ్తానని చెప్పి తన బోట్లోనికి ఎక్కించుకున్నాడు కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళిద్దరు బోట్లో పోతున్నప్పుడు అప్పుడు సువార్తను హట్స్ అండ్ టైలర్ ఆఫ్ ఆ యొక్క చైనీస్కి చెప్పాడు అతడు ఏడ్ చేశాడు ఏడ్ చేసి ఇలాంటి వ్యక్తిని నేను కొట్టాను ఎంత పాపం చేశానని చెప్పి ఆల్మోస్ట్ హట్సన్ టైలర్ కాళ్ళ మీద పడేంత పనిచేశాడు అతడు రక్షించబడ్డాడు సో దీంట్లో టైలర్ ఏం చేశాడంటే సువార్తలో ఉన్నటువంటి శక్తిని గురించి ప్రకటించడమే కాదు లైఫ్ ద్వారా చూపించాడు ఆ శక్తి అంత గొప్పదంటే నువ్వు దుర్మార్గుడి అయితే నేను దుర్మార్గుడిగా ఉండాల్సిన అవసరం లేదు నీకు అదుపు లేక కొట్టావు కానీ నాకు అదుపు ఉంది కొట్టలేదు నీకు ఆశా నిగ్రహం లేదు నాకు ఆశా నిగ్రహం ఉంది నీవు శరీర సంబంధి నేను ఆత్మ సంబంధిని అనేటువంటి వ్యత్యాసాన్ని చూపించేశాడు సో ప్రతి విశ్వాసి అట్లాగే ప్రతి సేవకుడు అట్లాగే ఆశా నిగ్రహంతో ఉంటే ఈ లోకంలో అనేకులను యేసు వైపు తిప్పడానికి ఎక్కువ టైం పట్టదు అది మన జీవితాల్లో వారు చూడట్లేదు మనం కేవలం మాటల దాకా పరిమితమైపోయాం చేష్టల్లో కనబడట్లేదు కనుకనే చాలామంది ఇంకా యేసుకు దూరస్తులుగా ఉన్నారు సో నీలో ఆశా నిగ్రహం ఉంటే నీ చుట్టూ ఉన్నవారు కూడా యేసు వైపు ఆకర్షించబడతారు అది గొప్ప ఆశీర్వాదం నీ కాస్తుంటే అంతస్తుంటే నీకు కావలసిన ప్రతిదీ నీకు అందుబాటులో ఉంటే ఆశీర్వాదం కాదు దేవుని ఆత్మ ఫలము యేసుక్రీస్తు గుణ లక్షణం నిగ్రహం నీలో ఉందా ఉంటే ధన్యుడు లేకపోతే ఇంకా దరిద్రములోనే ఉన్నాం సో దాంట్లో నుండి బయటపడాలని నా ప్రార్థన అండ్ దేవుడికి నా యొక్క విజ్ఞాపన అండ్ నీకు నా యొక్క మనవి సో ఇప్పటికి కూడా మించిపోయింది లేదు ప్రభు దగ్గరికి రా పాపక్షమాపణ పొందు రక్షించబడి శుద్ధి చేయబడి దేవుడి ఆత్మకు అప్పగించుకో ఆత్మానుసారంగా నడుచుకో ఆత్మ ఫలముతో నిండి నియంత్రణలో ఉంటాం మరొకసారి నీ వాక్యమే సత్యం అనే ఈ విషయాన్ని మరలా మనం జ్ఞాపకం చేసుకుని వాక్యానికి అప్పగించుకుందాం అదే ఆశీర్వాదానికి మార్గం యేసుక్రీస్తు యొక్క కృప మీ ఆత్మలకు తోడయుండును గాక ఆ